బీఆర్ఎస్ తరపున కేకే రంగంలోకి దిగారు. వాస్తవంగా ఐఎన్డీఐఏ కూటమిలోకి బీఆర్ఎస్ని పిలవల, ఎన్డీఏ కూటమిలోకి కూడా బీఆర్ఎస్ని పిలవలేదు. నిన్నే ప్రస్తావించుకున్నాం, భారత రాష్ట్ర సమితి అలియాస్ తెలంగాణ రాష్ట్ర సమితి, వాళ్ళు చెప్తానన్న నాలుగో ఫ్రంట్లు ఐదో ఫ్రంట్లు కూడా ఎట్టాగూ జరగలేదు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కేసీఆర్ని పిలవల. దీనికి కాంగ్రెస్ ఏమని విమర్శించింది, నువ్వు ఎన్డీఏ వాడివే, ఎన్డీఏ నువ్వు కాంగ్రెస్ ఓడివే, ఐఎన్డీఏ అని ఇదే కేకే వచ్చి సమాధానం చెప్పారు. వాస్తవంగా కాంగ్రెస్తో కలపడానికి, కాంగ్రెస్ని కలుపుకెళ్ళడానికి చాలా ప్రయత్నించారు. కర్ణాటక ఎలక్షన్లో కనుక కాంగ్రెస్ ఓడిపోయి ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లో పొత్తుండుండేది, 25-30 కాంగ్రెస్ పార్టీ తీసుకుని ప్రభుత్వంలో ఏర్పాటుకి సిద్ధపడేది, పార్లమెంటు స్థానాలు సగం సగం తీసుకోవడం లేకపోతే 3/4, 1/4 లెక్కలు తీసుకోవడమో జరుగుండేది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో రేవంత్ రెడ్డి మాటకి వాల్యూ ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ తెలంగాణలో పొత్తొద్దన్నారు, దాంతోనే నడుస్తోంది. ఇప్పుడు మమ్మల్ని ఎవరో పిలవలేదంటే మేము వాళ్ళ మనిషి అని కాదు, వీళ్ళ మనిషి అని కాదంటే బీజేపీ మనిషి అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి, కాంగ్రెస్ మనిషి అని బీజేపీ వాళ్ళు చెప్పాలి. బేసిక్గా అయితే కనుక ఇవాళ బీఆర్ఎస్ని పిలవట్లేదు. ఎందుకు ఎన్డీఏ ఎందుకు పిలవదు, కుటుంబ పార్టీలు అని. బీఆర్ఎస్ అయిన కుటుంబ పార్టీనే, దాని దృష్టిలో తెలుగుదేశం పార్టీ అయిన కుటుంబ పార్టీనే, అకాలీదళ్ అయిన జేడీఎస్ అయిన కుటుంబ పార్టీ, అందుకని పిలవదు. అదే సందర్భంలో ఐఎన్డీఐఏ ఎందుకు పిలవదు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు పిలవదు అంటే, ఈయన కాంగ్రెస్ పార్టీని అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ బలం ఉన్న చోట్ల పిలవట్లేదు ఇక్కడ, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. కర్ణాటకలో జేడీఎస్ని ఎందుకు పిలవలా, కాంగ్రెస్ బలమైనటువంటి చోట్ల పిలవట్లా, బలం లేని చోట్ల మాత్రం మిత్రులు కావాలి దాన్ని, అసలు లాజిక్ అది.